पीएसएलवी टीवी प्रेक्षकुलकु नमस्कार। ईरोजु अलंकारालु नेर्चुकुन्नाम। अलंकारालु नेर्चुकुने मुंदु मनं तेलुसुकोवाल्सिनवि अलंकाराल पेर्लु, वाटि अंगालु, अलागे जातुलु। अलंकाराल पेर्लु वरसगा 7 उंटायि। आ 7 पेर्लु नेनु चेप्तानु, मीरु रासुकोंडि। फस्ट्ది ध्रुव తాళం, రెండవది మఠ్య తాళం, మూడవది రూపక తాళం, నాలుగవది జంపె తాళం, ఐదవది త్రిపుట తాళం, ఆరవది అట తాళం, ఏడవది ఏక తాళం। ధ్రువ తాళం అంగాలు లఘువు ధృతం లఘువు లఘువు, మఠ్య తాళం అంగాలు లఘువు ధృతము లఘువు, రూపక తాళం అంగాలు ధృతం లఘువు, జంపె తాళం అంగాలు లఘువు అనుధృతం ధృతం, త్రిపుట తాళం అంగాలు లఘువు ధృతము ధృతము, అట తాళం లఘువు లఘువు ధృతం ధృతం, ఏకతాళం లఘువు ధ్రువ తాళం లఘువు ధృతం లఘువు లఘువు అని చెప్పుకున్నాం కదా। ప్రతిసారి లఘువు ధృతం లఘువు లఘువు అనడం కష్టం కాబట్టి లఘువుకి సింబాలిక్ గా 1 అని ధృతంకి సింబాలిక్ గా 0 అని మనం అక్కడ రాసుకోవచ్చు। సో ధ్రువ తాళం 1011 1 అంటే లఘువుకి సింబల్, 0 అంటే ధృతానికి సింబల్। సో లఘువు ధృతం లఘువు లఘువుని 1011 అని రాసుకోవచ్చు। సో ఈ ప్యాటర్న్ పరంగా ధ్రువ తాళం 1011, మధ్య తాళం 101 ఎందుకంటే లఘువు ధృతము లఘువు, రూపక తాళం ధృతం లఘువు అంటే 01, జంప తాళము లఘువు అనుధృతం ధృతం, దీన్ని ఎలా రాసుకోవచ్చు 1U అనుధృతంకి సింబల్ U, సో 1U0 ఇది జంప తాళం, ఇలా రాసుకోవచ్చు। త్రిపుట తాళం లఘువు ధృతము ధృతం, సో లఘువు ధృతము ధృతము అంటే 100, అట తాళం లఘువు లఘువు ధృతము ధృతము కదా, సో లఘువుకి సింబల్ ఏంటి 1, సో 1100 కింద రాసుకోవచ్చు। ఏక తాళం లఘువు అంటే 1। దీని తర్వాత మీరు తెలుసుకోవాల్సినవి జాతులు, జాతులు ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి। ఈ 5 అసలు ఎందుకు జాతి, అసలు ఏంటి జాతి, దేనికి సంబంధించింది లఘువుకి సంబంధించింది। సో ఈ 5 జాతులు ఎన్నెన్ని నంబర్స్ ఉంటాయో దాని బట్టే మన లఘువు వేయవలసి ఉంటుంది। సో ఇప్పుడు మనకి ఎన్ని జాతులు ఉన్నాయి 5 జాతులు ఉన్నాయి। చతురస్ర జాతి, తిస్ర జాతి, మిశ్ర జాతి, ఖండ జాతి, సంకీర్ణ జాతి। అంటే మనం వేసే లఘువు ఎలా వేస్తున్నాం ఇంతవరకు 1 2 3 4 ఇది మన లఘు కింద చెప్పుకున్నాం, కానీ లఘువు 1 2 3 లా కూడా వేయొచ్చు, 1 2 3 4 గా వేయొచ్చు, 1 2 3 4 5 గా వేయొచ్చు। సో ఇలా నంబర్ మారుతోంది కదా, ఈ మారే నంబర్ నే జాతి అంటాం। సో చతురస్ర జాతి లఘువు అంటే లఘువుకి 4 వేయాలి, 1 2 3 4। అదే తిస్ర జాతి లఘువుకి 3 వేయాలి, 1 2 3। అలాగే మిశ్ర జాతి లఘువుకి 7 వేయాలి, 1 2 3 4 5 6 7। అలాగే ఖండ జాతి లఘువుకి 5 వేయాలి, 1 2 3 4 5। అలాగే సంకీర్ణ జాతి లఘువుకి 9 అక్షరాలు వేయాలి, 1 2 3 4 5 6 7 8 9। అలాగా జాతి బట్టి ఈ వేళ్ళను ఎంచవలసి వస్తుంది। జాతిలో చతురస్ర జాతి అయితే 4, తిస్ర జాతి అయితే 3, ఖండ జాతి అయితే 5, మిశ్ర జాతి అయితే 7, సంకీర్ణ జాతి అయితే 9 గా మనము లఘువుని వేయవలసి వస్తుంది। మొట్టమొదట మనం నేర్చుకోబోయే తాళం ధ్రువ తాళం। ధ్రువ తాళం అంగాలు ఏంటి, లఘువు ధృతం లఘువు లఘువు। ఇప్పటి నుండి ప్రతి అలంకారం ఏ జాతో కూడా మనం తెలుసుకోవాలి। ఇప్పుడు మనం నేర్చుకోబోయే ధ్రువ తాళం ఏ జాతి, చతురస్ర జాతి ధ్రువ తాళం। కాబట్టి లఘువుకి ఎన్ని వస్తాయి 4 స్వరాలు వస్తాయి, కాబట్టి చతురస్ర జాతి ధ్రువ తాళం నేర్చుకుందాం। సా రి గ మ గ రి గ రి సా రి గ రి సా రి గ
మాగా రేగా మాగా రేగా మాగా రేగా మాపా రేగా మాపా గామాపా
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.